esto hay que tomarlo sin ningún apuro. ఒక్క నెల రోజులు మాస్టర్బేషన్ ఎలా అవ్వాలి? ఫస్ట్ థింగ్, స్టార్టింగ్ లో కొన్ని వీడియోలు వచ్చాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు వెంటనే స్కిప్ కొట్టాలి. అంటే నా వీడియోని స్కిప్ చేయమనలేదు, మీకు అర్థం అవ్వాలి ఎగ్జాంపుల్ గా ఉంటుందని చెప్పా. టీనేజర్స్ అండ్ అర్లీ 20s బ్యాచ్, మీ అందరికీ మాస్టర్బేషన్ తో పాటు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాట్లు కూడా ఉంటాయి. గట్టిగా ట్రై చేస్తే ఈ మూడిట్లో ఒకటే ఆపగలం, అది కూడా టెంపరీగా. నువ్వు ఇంకా ఈ కంఫర్ట్ జోన్ లో ఉండి చేస్తే ఈ వయసులోనే చెయ్యాలి, ఇంకెప్పుడు చేస్తావు అని అనుకుంటే 40s లో నీ లైఫ్ షెడ్కి వెళ్తుంది. నేను ఏం బుద్ధిమంతుడు కాదు, నా ఏజ్ 22, నాకు కూడా అలవాట్లు ఉన్నాయి. మనం పూర్తిగా ఒకేసారి మానేయలేం గానీ మెల్లమెల్లగా తగ్గించవచ్చు. సో నేను 2024 జాన్ మంత్ లో ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఫిబ్రవరి మంత్ అంతా ఈ మూడు ఆపేయాలని. అండ్ సక్సెస్ఫుల్లీ టాస్క్ కంప్లీట్ చేశాను కూడా. 1 మంత్ ఎలా ఉండాలి ఈ మూడు లేకుండా, దానికి మీరు ఎంత పేషెన్స్ పెట్టాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి, కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తా. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిఫోర్ దాట్, ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డ్యూడ్సన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మాస్టర్బేషన్, స్మోకింగ్, డ్రింకింగ్ ఈ మూడిట్లో ఫస్ట్ ఏది ఈజీగా మానేయచ్చు? 5 సెకండ్స్ ఇస్తున్నా, కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1. ఈ మూడిట్లో మనం ఫస్ట్ డ్రింకింగ్ ఈజీగా మానేయగలం, ఎందుకంటే ఇప్పుడు బీర్ కొనాలన్నా ఆల్కహాల్ కొనాలన్నా దానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది, సింపుల్. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ప్రతిరోజు ఖర్చు పెట్టి తాగలేం కాబట్టి ఈజీగా 1 మంత్ లో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ 30 డేస్ లో ఒక 2 సండేస్ అయినా మీ ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేస్తారు. మరి దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ మీ హ్యాంగ్ అవుట్ ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేయాలి. సండేస్ కూడా ఏదైనా పని పెట్టుకోవడమో, లేదా గ్రౌండ్కి వెళ్ళి ఏదో ఒక స్పోర్ట్స్ ఆడడమో, సంథింగ్ ఏదో ఒక పని పెట్టుకోండి. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదురా అంటే, స్విగ్గీలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టి నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా చూడండి. ఇవి కూడా చేయకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. 30 డేస్ కాదు కదా, 3 డేస్ కూడా ఉండలేరు. ఒక్క 4-5 డేస్ కష్టంగా ఉంటుంది, దాని తర్వాత ఆ టైం టేబుల్ కి మీరే అలవాటు పడిపోతారు. సో 1 మంత్ మీరు డ్రింకింగ్ మానేస్తే దానికి వచ్చిన అడ్వాంటేజ్ చెప్తా. ఫస్ట్ థింగ్, యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ ఇంక్రీజ్. డైలీ 8 అవర్స్ పడుకుంటే చాలా మంచిది, కానీ చాలా మంది పడుకోవడం కన్నా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారు. మీకు పడుకోవాలి అని మెంటల్ గా అనిపించినా కూడా మీ సెల్ ఫోన్స్ మిమ్మల్ని పడుకోనివ్వవు. ఆల్కహాల్ 1 మంత్ మానేస్తే మీరు ప్రశాంతంగా పడుకోగలరు, మీ మూడ్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా పెరుగుతాయి, మైండ్ అంతా రిలాక్స్డ్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా బీర్స్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు, అండ్ మీ స్టమక్ కూడా చాలా బెటర్ గా ఫీల్ అవుతుంది. యూ విల్ బి హైడ్రేటెడ్ అండ్ మీ స్కిన్ హెల్త్ కూడా చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. 1 మంత్ ఆల్కహాల్ మానేస్తే ఇన్ని బెనిఫిట్స్. నెక్స్ట్ 1, మాస్టర్బేషన్ అయినా అప్పుడప్పుడు కంట్రోల్లో పెట్టచ్చు, కానీ సిగరెట్స్ ను మాత్రం పెట్టలేము. స్మోకింగ్ మనం చాలా సార్లు చేస్తాం ఒక రోజులో. ఒక పని చేసేటప్పుడు అది వచ్చే స్ట్రెస్ కి మనకు స్మోక్ చేయాలనిపిస్తుంది, ఖాళీగా ఉన్నా స్మోక్ చేసేస్తాం, సరదాగా బయటికి వెళ్ళినప్పుడు కూడా చేస్తాం, స్టైల్ కొట్టడానికి కూడా కొంతమంది చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కారణాలు లేకుండా స్మోక్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ చాలా చవక. 18 రూపీస్ పడితే వచ్చేస్తుంది, పక్కన ఏ షాప్ కనబడినా వెళ్ళిపోతాం. మనం ఏదైనా తినేటప్పుడు, మన పక్కన ఎవరైనా స్మోకింగ్ చేసేటప్పుడు మనకు కూడా కాల్చాలి అని అనిపిస్తుంది. వాడు వెలిగించాడు కదా, నువ్వు కూడా వెలిగించాలని నీ బ్రెయిన్ నిన్నే రెచ్చగొడుతుంది. కొంచెం కష్టమే మానేయడం, కానీ నేను చెప్పే కొన్ని సజెషన్స్ మీరు ఫాలో అవుతే దాన్ని కూడా 1 మంత్ అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, కాలేజ్ అయిపోయాక తిన్నంగా ఇంటికి వెళ్ళిపో. స్మోక్ ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయకు, వాళ్ళు మీకు సిగరెట్ ఇవ్వకపోయినా పక్కన మీరు ఉంటే మీ మైండ్ ఒకటే గోల పెడుతుంది, మీకు కూడా కాల్చాలనే థాట్స్ వస్తాయి. ఈ రోజుదే లాస్ట్ సిగరెట్, ఇంక రేపటి నుండి బంద్ చేస్తాను, ఇలాంటివన్నీ అనుకుంటారు. కానీ రోజు ఆ డైలాగ్ తోనే బతికేస్తారు, ఎప్పటికీ మానేయలేరు. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి కాల్చాలనిపిస్తుంది, ఆ టైంలో జ్యూస్ షాప్ కి వెళ్ళి మంచి గ్రేప్ జ్యూస్ తాగు, లేదా బాదం మిల్క్ ఆర్ చెరుకు రసం ఏదో ఒకటి తాగు. టీనేజర్స్ కి, కాలేజ్ కి వెళ్ళే స్టూడెంట్స్ కి ఇదే నా సజెషన్. అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది మానేయడం చాలా కష్టం, ఆ స్ట్రెస్ కి మనకు స్మోక్ చేయాలనిపిస్తుంది. ఆ మేనేజర్, ఆ డీన్ ఎవరైతే ఉన్నారో, ఏదైనా అవని వాళ్ళు పెట్టే స్ట్రెస్ కి, ఆ వర్క్ ప్రెషర్ కి మనకు ఆటోమేటిక్ గా వెయ్యాలనిపిస్తుంది. ఒకప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు విపరీతంగా వేసేవాడిని, కానీ మీరు ఒకదాని మీద ఫిక్స్ అయ్యి ఉండాలి. స్మోకింగ్ మానేయడానికి ఈ నికోటెక్స్ లు ఇవేం అవసరం లేదు, మీరు మిమ్మల్ని నమ్మండి. టార్గెట్ పెట్టుకున్నా, ఒక టైం టేబుల్ పెట్టుకున్నా, 1 మంత్ మానేయాలి,
అనే మైండ్ సెట్ తోనే ఉండండి. ప్రతిసారి అది మీకు మీరే గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఎవరు మళ్ళీ మోటివేట్ చేయరు, మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. సిగరెట్ తాగాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరు వచ్చి మనకు మోటివేషన్ ఇవ్వరు, మీకు మీరే చేసుకోవాలి, బాగా పేషెన్స్ తో ఉండాలి. వర్క్ లో ఎక్కువ స్ట్రెస్ ఉంటే టీ ఆర్ కాఫీ తాగండి. అఫ్ కోర్స్ అవి కూడా మంచిది కాదు అనుకోండి, కానీ సిగరెట్ తో పోలిస్తే చాలా బెటర్. 1 మంత్ స్మోకింగ్ మానేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ లో బూస్ట్ అవుతుంది, చాలా ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అవుతారు, మీ బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతాయి బడీస్, కాఫ్ అయితే అసలు రాదు, మీ స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ స్మోకింగ్ చేస్తే మీ లిప్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతాయి, అలానే తక్కువ ఏజ్ లోనే మీరు ఎక్కువ ఏజ్ లా కనిపిస్తారు. 1 మంత్ క్విట్ చేసి ఆ చేంజెస్ మీరు ఎంజాయ్ చేయండి, మీకే తెలుస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కంఫర్ట్ జోన్ ని వదిలి ఒక్కసారి ట్రై చేయండి. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ టాబ్లెట్ అవసరం లేదు, ఈకోటెక్స్ ఇవి ఏమీ అవసరం లేదు. అండ్ ద ఫైనల్ వన్, మాస్టర్బేషన్. ఈ టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు అందరూ, ఎందుకంటే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ కన్నా చాలా మందికి ఈ మాస్టర్బేషన్ ప్రాబ్లమే ఉంటుంది కామన్ గా. నాన్ డ్రింకర్ అయినా నాన్ స్మోకర్ అయినా వాళ్ళు బ్యాటింగ్ చేయరా, వాళ్ళు డ్రింకర్స్ అండ్ స్మోకర్స్ లాగా మనుషులు కాదా? సో మాస్టర్బేషన్ ఇస్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీవన్. ఒక్క నెల రోజులు మీరు మాస్టర్బేషన్ ఆపితే, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆపితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దానికి డబుల్ ఉంటాయి. మీ లిబిడో పెరుగుతుంది. లిబిడో అంటే ఎనర్జీ. అది ఎలా పెరుగుతుందంటే ఎంత వర్క్ చేసినా ఎక్కువగా స్ట్రెస్ అవ్వరు. ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినా ఇది మీకోసమే. సెక్సువల్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది, మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. అండ్ వేరే వాళ్ళు మీ ఎనర్జీ అండ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా పెరుగుతాయి, ఐస్ షార్ప్ గా ఉంటాయి. చాలా మంది ఎక్కువ స్ట్రెస్ అయినా లేదా ఖాళీగా ఉన్నా పోర్న్ చూడాలనిపిస్తుంది, పోర్న్ చూసి మాస్టర్బేషన్ చేస్తారు. ఒక్కసారి నెల రోజులు ఆపి చూడు, మీ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గుతాయి, కొత్త మనిషిలా మారుతారు. ఒక్కసారి అలవాటు పడితే మీకు ఇంక అదే నచ్చుతుంది. స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ క్రిస్టియానో రోనాల్డో, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు ఊరికనే గొప్పలు అయిపోరు కదా, వీళ్ళు ఫుల్ పేషెన్స్ కన్సిస్టెన్సీతో ఉన్నారు కాబట్టి అంత పెద్ద స్టార్స్ అయ్యారు. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఎనర్జీ. వాళ్ళు మాస్టర్బేషన్ ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ చేసేసుకోరు. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మీరు ఈజీగా కెరియర్ మీద ఫోకస్ చేయగలరు. చాలా మంది యూట్యూబర్లు చెప్తారు మీకు చేయాలనిపిస్తే చేసేయండి, దానికేం ప్రాబ్లం లేదు అది ఇది అని. అదంతా నమ్మకండి, ఇట్స్ టోటల్లీ ఫాల్స్. మీరు ఎక్కువ బ్యాటింగ్ చేస్తే ఊరికనే అలిసిపోతారు, ఏం చేయకుండానే ఎక్కువ పరిగెట్టలేరు, ఆయాసం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ జిమ్ చేసే వాళ్ళు మీరు ఒక్క నెల రోజులు ఆపితే మీ మజిల్ గెయిన్స్ అలానే ఉంటాయి, ఏమాత్రం తగ్గవు. వెన్ యూ గో ఫర్ ఎ వాక్ ఆర్ జాగింగ్ యూ కెన్ సీ అనదర్ పర్సన్ ఇన్ యూ. ఇంకొకటి, బాయ్స్ నెత్తి మీద హెయిర్ లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసుగా. 1 మంత్ ఆపితే మీ హెయిర్ లో ఉండే థిక్నెస్ వేరే లెవెల్కి వెళ్తుంది. సెలబ్రిటీస్, పెద్ద పెద్ద స్టార్స్ చూడండి వాళ్ళ హెయిర్ ఎలా ఉంటుందో. కాస్ట్లీ షాంపూలు, కాస్ట్లీ కండిషనర్లు ఇవే కాదు, వాళ్ళు మాస్టర్బేషన్ చేయకుండా కన్సిస్టెన్సీగా ఉంటారు కూడా. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ హెయిర్ అంత థిక్గా ఉండడానికి. నేను మీకు పర్మనెంట్ గా మానేమని లేదు, ఒక్క నెల రోజులు ట్రై చేయి, ఆ తర్వాత ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయి అంటున్నా. నేనైతే ఈ 1 మంత్ టాస్క్ కంప్లీట్ చేశాను, ఇప్పుడైతే 1 ఇయర్ టాస్క్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఈ 1 ఇయర్ టాస్క్ ఎప్పుడు మొదలెడతాను అనేది నాకు తెలియదు. ప్రస్తుతం అయితే ఈ 1 మంత్ టాస్క్ కంప్లీట్ చేశాక నేను మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాను. అంటే ఐ మీన్, ఏదైతే నేను ఫిబ్రవరి మంత్ లో నేను టార్గెట్ పెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ ఫిబ్రవరి మంత్ అంతా ఈ 3 హ్యాబిట్స్ కి నేను దూరంగా ఉన్నాను. అండ్ ఈ మార్చ్ మంత్ లో మళ్ళీ నేను నా కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసాను. అంటే ఈ 3 హ్యాబిట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను, నేను జెన్యున్ గా ఒప్పుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే 1 ఇయర్ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎప్పుడు ఎండ్ చేశాను, అసలు 1 ఇయర్ టాస్క్ కంప్లీట్ చేశానా లేదా మధ్యలో 6 మంత్స్లోనో 7 మంత్స్లోనో అది వర్కౌట్ అవ్వకుండా అయిపోయిందా అనేది మీకు తెలియాలంటే నా వీడియోస్ అన్నిటినీ చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెన్ఎవర్ ఐ అప్లోడ్ ద వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్, అండ్ మీకు అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఎక్కువ అప్డేట్స్ రావడానికి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతే మీకు అర్థం అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను. 1 ఇయర్ టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు కూడా 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ మీద చేయాలి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు ఏదైతే కామెంట్ చేశారో ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.